So, welcome back to my YouTube channel. I'm Navik Bowling Boy. So, actually, నేను అనుకోలేదు అసలు ఇప్పుడు నా లైఫ్లో అనుకోలేదు ఇట్లాంటి వీడియో ఒకటి నేను తీస్తా ఇట్లా ఇట్లాంటి పర్టికులర్ ఇట్లాంటి విషయం పైన మాట్లాడతా చేస్తా అని చెప్పి. బట్ బేసికల్గా అయితే నాకు కొన్ని డిఎమ్స్ అయితే వస్తాయి అమ్మాయిల నుంచి, చాలా మటుకు డిఎమ్స్ వస్తాయి, చాలామంది మెసేజ్ చేస్తారు. అంటే లైక్ చాలామంది, కొంతమంది అన్న అని కూడా చేస్తారు, కొంతమంది ఎవరైతే నాకంటే చిన్నవాళ్ళు ఎవరు ఉంటారో సో వాళ్ళు నన్ను ఒక బ్రదర్ లెక్క ఫీల్ అయ్యి అన్న అని కూడా మెసేజ్ చేస్తారు. ఇంకొకంతమంది ఇంకోలా, ఇంకొంతమంది ఇంకోలాగా, ఇంకొంతమంది ప్రపోజ్ చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పి. సో ఇట్లా అమ్మాయిల నుంచి అయితే బేసిక్గా వస్తాయి మెసేజ్. సో చాలా మటుకు చాలా చాలా అంటే ఇద్దరు కొంత చాలా మాట్లాడినారు చేసినారు అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇవాళ వచ్చిన మెసేజ్ వాళ్ళు పర్టికులర్గా ఇందాకనే, సో ఆ మెసేజ్ నాకు కొంచెం బాధ కలిగించింది, రియల్లీ కొంచెం బాధ కలిగించింది నాకు. కొంచెం నాకు చాలా బాధ అనిపించింది, ఈ విషయం పైన మాట్లాడాలి మనము, విషయం పైన చెప్పాలి కొంచెం. కొంతమంది ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళన్నా కూడా కొంచెం నేర్చుకోవాలి దీని గురించి, కొంచెం తెలుసుకోవాలి ఏంది ఇంకా అని చెప్పి మాట్లాడదామని చెప్పి అనిపించింది. సో అందుకని చెప్పి వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ఫోన్స్ పెట్టుకోండి అందరూ, ఫస్ట్ చెప్పేస్తున్నా. అంటే బూతులు మాట్లాడమని కాదు కానీ టాపిక్ అట్లాంటిది అనమాట. సో ఇయర్ఫోన్స్ పెట్టుకోండి. ఇవాళ ఒక ఆవిడ మెసేజ్ చేసి ఉండే, ఎప్పుడు నిన్న చేసి ఉండే అంటే ఇంతకుముందు ఎప్పుడో చేసింది, నేను చూసుకోలేదు, నిన్న చూసుకున్నా రిక్వెస్ట్ నిన్న ఉండే. సో నేను చాలా మెసేజ్లు ఉండే, సో పోనీ అని చెప్పి రిప్లై ఇచ్చిన. ఆమెకి పెళ్ళైపోయింది, ఒక పాప కూడా ఉందంట. ఫస్ట్ తెలియదు నాకు ఇది, మాట్లాడుతుంటే తెలిసింది. సో పెళ్ళైపోయింది, ఒక పాప కూడా ఉందంట. అయితే ఇదంతా ముచ్చట మీకు నేను పక్కన స్క్రీన్ షాట్లు ఇవ్వచ్చు. కాకపోతే ఆమె వానిష్ మోడ్ పెట్టి మాట్లాడింది. సో వానిష్ మోడ్ పెట్టి మాట్లాడింది, అందుకే నేను స్క్రీన్ షాట్లు అవన్నీ తీయడానికి లేదు. లేకపోతే నేను బరాబర్ స్క్రీన్ షాట్లు పెట్టేస్తున్నాను మీకు, దాంట్లో దాచుకోవడానికి ఏం లేదు. సో అయితే మాట్లాడింది, ముచ్చట ఏందిరా అంటే తను పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది, కాకపోతే తనకి మరి వాళ్ళ ఇంట్లో హస్బెండ్తో సరిగా అది ఏమంటారు దాన్ని ఇంటిమెన్సీయా సంథింగ్, ఏదో ఇంటిమెన్సీ సరిగా సరిగా లేకనో ఇదో కానీ నాకు నాకు జరా అంటే లైక్ ఆమె ఇట్లా మెసేజ్ చేస్తుందన్నమాట, నాకు నువ్వు చాలా నచ్చినవు, నాకు నువ్వు కావాలి, నీతో ఇట్లా నేను ఇట్లా ఇట్లా చేయాలి అది ఇది ఇది అని చెప్పి ఘోరంగా మెసేజ్ చేస్తుంది అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పి. సో నాకు ఫస్ట్ నాకు తెలియదు తను ఇట్లా పెళ్ళయింది అది అని చెప్పి. చాలా మంది ఇట్లా నార్మల్గా మెసేజ్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ నాకు ఇట్లా తెలియదు ఇట్లా పెళ్ళయింది అది కదా ఇదని కదా అని చెప్పి. సో తను ఫోటోలు పంపించింది, ఫోటోలు పంపించినప్పుడు చూస్తే మంచిగా మెడల మంగళసూత్రం ఉంది, మంచి పొట్టు ఉంది, కానీ అన్నీ పెళ్ళైన వాళ్ళని ఉంది. నేను అడిగినా మ్యారేజ్ అయిందా మీకంటే, అవును మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా ఉందా. నాకు పిచ్చి లేచిపోయింది, నాకు అసలు బీబీ సరకాయించిపోయింది. తిట్టి పడేసిన ఏమని, మంచిగా సంసారం చేసుకో, ఎందుకు ఈ లంజకత్తలని అయ్యి అని చెప్పి తిట్టి పడేసిన లిటరలీ. అంటే లేదు అది కాదు, నన్ను చాలా నచ్చిన అట్లా ఇట్లా అది ఇదని అంటుంది. నాకు అర్థం కాలేదు ఏంది ఏం కథ ఇది అని చెప్పి. ఎందుకు నచ్చిన నేను నీకు, ఏం కథ నీకు, పెళ్ళయింది, ఒక పాప ఉన్నది, ఒక పాప ఉంది, నీకు మొగుడు ఉన్నాడు, నాతోనే మోసం నీకు అది ఇది అంటే ఏమో మాట్లాడుతుంది అట్లా ఇట్లా ఇట్లా ఇది అని చెప్పి. నీ సైజ్ ఎంత, నీ ఫోటో పెట్టు ప్లీజ్, కలవకపోయినా సరే ఒకసారి ఫోటో అన్న పెట్టొచ్చు కదా, అది కదా ఇది కదా అని మాట్లాడుతుంది. నాకు ఏం అర్థం కాలేదు, నాకు పిచ్చిలేసిపోయింది. సో అందుకే ఇన్సిడెంట్తో మీతో మాట్లాడదాం, షేర్ చేసుకుందాం, మీతో వచ్చి మాట్లాడదాం అని చెప్పి వచ్చి మాట్లాడుతున్నాను అన్నమాట. సో బేసికల్గా ఏందిరా అంటే ఇవన్నీ ఇట్లా అంటే లైక్ ఒక పెళ్ళైన తర్వాత వాట్ ఐ ఫీల్, ఆ వాట్ ఐ పర్సనల్ ఫీల్ అనేది చెప్తా మీకు అండి. ఇవ్వరిస్తుంది నాకు చెమటలు పడుతున్నాయి, కూలర్ బంద్ చేసిన సౌండ్ వస్తుంది అని చెప్పి. సో ఒక చీటింగ్ అనేది ఎందుకు అవుతుందరా అంటే, కొంతమంది కొన్ని రేర్ కేసెస్లలో ఏందా, కొన్ని రేర్ కేసెస్లలో ఏందా అంటే వాళ్ళు తీటకేస్తారు. ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దాంట్లో ఎట్లా అంటే తీటకేస్తారు, తీటకంటే తీటకేస్తారు. కాకపోతే ఈ పెళ్ళైన తర్వాత ఒక జంట పెళ్ళైన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత చాలామంది అట్లా ఉండరన్నమాట. చాలామంది ఏ కారణంతో చేస్తారా అంటే, ఆ కపుల్ మధ్యలో ఫిజికల్ రిలేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఇవన్నీ అవుతాయి కదా, అది అందరికీ తెలిసిందే, అది అందరికీ తెలిసిందే వచ్చు మోస్ట్లీ. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఫిజికల్ రిలేషన్షిప్ అది హెల్దీగా లేకపోవడం వల్ల ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంద్రా అంటే దాన్ని హెల్దీగా ఉంచుకోండి ప్లీజ్. లేకపోతే ఇగో ఇట్లా సంసారాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు అంటే అది హెల్దీగా లేక
ఇప్పుడు ఈ ఎక్స్వైజెడ్ ఈ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫీమేల్ ఇది వేరే వాడి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి, వేరే వాడి దగ్గరకు వచ్చి ఇప్పుడు నాలాండ్ దగ్గరకు వేరే వాడి దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి ఇట్లా అని చెప్పి ఇట్లా మాట్లాడింది. ఇక్కడ నేను ఇప్పుడు ఇట్లా నేను నాకు కొంచెం ఇంకితం ఉంది, నాకు ఎథిక్స్ మానవత విలువలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను పద్ధతిగా అది కాదు ముచ్చట ఇది అని చెప్పి ఆమెకు చెప్పి అది ఇది చేసే ప్రయత్నం నేను చేసిన. కాకపోతే కొంతమంది బేకార్ మాగడాలు ఉంటారు, ఎట్లా రా అంటే ఇట్లాంటి వాటి కోసమే చూసుకొని ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు నీ దగ్గరికి అప్రోచ్ అయ్యి నిన్ను ఇట్లా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అడిగిందా. సో వాళ్ళు దానికోసమే చూసుకొని వచ్చి ఛాన్స్ వచ్చిందంటే తీసేసుకుందాం అని చెప్పి అట్లా చేసేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఇద్దరి మధ్య రిలేషన్ కరెక్ట్ లేదు, సో మీరు సాటిస్ఫైడ్ లేరు ఇద్దరి మీద, సో మీ ఆఫీసులోనే కావచ్చు, ఆఫీస్ కొలికే కావచ్చు, ఇంకోటే కావచ్చు, ఇంకోటే కావచ్చు. సో వాళ్ళు నేను చూసి బాగా నువ్వు ఏదో ఒక నీ తెలిసిపోతుంది కొంచెం దాంట్లో అట్లా ఇట్లా అని చెప్పి, సో అట్లా అది తెలుసు అట్లా తెలియడము చేయడము చేసి వాళ్ళు గోకడం షురు చేస్తారు మెల్లగా. ఎట్లారా అంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా ఫస్ట్ మాడుకుంటా చేసుకుంటా కొంచెం నీకు టైం ఇవ్వడం షురు చేస్తారు, అట్లా షురు చేస్తారు, ఇట్లా చేసి షురు చేస్తారు, అట్లా ఇట్లా ఇట్లా చేసి నేను పటాయించి అది చేయడం షురు చేస్తారు, అట్లా అయిపోతుంది అన్నమాట ముచ్చట. సో ఇది కావడానికి కారణం ఏంది, మీ ఇద్దరి మధ్యలో ఫస్ట్ ఫిజికల్ రిలేషన్ అనేది హెల్తీగా లేక, మీరు ఒకరికొకరు టైం ఇచ్చుకోక, ఒకవేళ టైం ఇచ్చినా కూడా సరిగ్గా ఇచ్చుకోక, సో ఇట్లా అట్లాంటివనేవన్నీ జరుగుతున్నాయి. సో అందుకనే మీరు మంచిగా ఉండండి. సో నాకు తెలుసు మీరు కష్టపడేదంతా మీ ఫ్యూచర్ కోసమే, మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఎవరికి నేను మన మొగలు చెప్తున్నా, మన మొగలు చెప్తున్నా. సో మనం కష్టపడేదంతా మనం పిల్లల ఫ్యూచర్ బాగుండాలని చెప్పి, నీ లైఫ్ బాగుండాలని చెప్పి దానికోసమే దీనికోసమే కష్టపడుతున్నావు, కాకపోతే ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి కదా. సో మీ రిలేషన్ అనేది గట్టి చూసుకోండి, లేకపోతే ఇట్లాంటివన్నీ అవుతాయి ఛాన్సులు. ఇట్లాంటివన్నీ చాలా మటుకు ఇట్లాంటి కేసు అని గందికి అవుతాయి. ఎందుకంటే సీ నీకు ఆల్రెడీ నీకు ఏం కావాలో అది నీకు ఇక్కడ దొరికినప్పుడు నువ్వు బయట ఇంకా దానికోసం ఎందుకు పోతావు, అర్థమైనా, ఇంకో దానికోసం నువ్వు బయటికి ఎందుకు పోతావు. ఇంకా ఆల్రెడీ నువ్వు కడుపు నిండా నువ్వు ఇంట్లో తిన్నప్పుడు నువ్వు బయట ఎదు తింటావు, నువ్వు ఇంట్లో తినకపోతేనే కదా నీకు బయట ఆకలి అయితే బయట తింటావు, అర్థమైందా అని చెప్పి. సో అనమాట అసలు నేను అనుకోలేదు నేను అసలు ఈ టాపిక్ గురించి ఇట్లా మాట్లాడాలి చేయాలి దీని గురించి ఇట్లా అని చెప్పి, కాకపోతే ఇది కొంచెం ఎందుకు కొంచెం బాధ కలిగించింది నన్ను. అంటే లైక్ నేను ఒక్క సెకండ్ కొంచెం వాడి అంటే ఈ పర్సన్ ఒక హస్బెండ్ ప్లేస్లో ఉండి, ఒక ఈ పర్సన్ ఒక హస్బెండ్ ప్లేస్లో ఉండి ఆ ఊహనే నన్ను సగం చంపేశాను. అంటే ఏదైనా సరే వాళ్ళ హస్బెండ్ని కానీ వాళ్ళ వైఫ్ని కానీ ఇంకొకరితో షేర్ చేసుకోవడం, ఇంకొకరితో షేర్ చేయడం ఇట్లాంటివి ఎవడు అవి అవుగా కూడా తట్టుకోలేడు. సో చాలా అక్కడికక్కడే ఒకవేళ అవి అట్లాంటి సంఘటనలు చూస్తే అక్కడికక్కడ గుండె చచ్చిపోతారు అట్లాంటి ముచ్చట్లు ఇవన్నీ. సో అందుకని చెప్పి ఇది మాట్లాడాలి, కంపల్సరీ చేయాలని చెప్పి చేస్తున్నాను నేను. సీ మోరో ఇంకొకటి ఏందిరా అంటే సీ ఇదంతా ఈ 5 నిమిషాల దీనికోసం, 5 నిమిషాల సుఖం కోసం, దీనికోసం మీ సంసారాలు ఖరాబ్ చేసుకోకండి ప్లీజ్. సరే మీరు పెళ్లి కాకముందు ఇవన్నీ చేసిరేమో అని కదా, ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ అట్లా అయిపోయింది. సో పెళ్లి కాకముందు అది ఇది మల్టిపుల్ ఇవన్నీ పెట్టుకుంటారేమో, మీరు చేస్తారేమో, అది వేరే విషయమేమో, అదంతా మీరేమని సంగనుకోండి. కాకపోతే ఒక పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఒక బిడ్డ ఉంది, పెళ్ళయింది, సంసారం ఉంది, ఎందుకు ఇవన్నీ లంజపోకే వాళ్ళు, తప్పిది చాలా 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 తప్పిది, చాలా తప్పు, అసలు చాలా అంటే చాలా పెద్ద తప్పిది. చేయొద్దు ఇట్లాంటివన్నీ చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ చేయకండి. అండ్ మొగోళ్ళు మీరు కూడా భూషుడికే సుదర్జం, అర్థమవుతుందా, ఏం కావాలి ఏం కథ, నీ పిల్లలతో మాట్లాడు రి తన హ్యాపీగా ఉందా లేదా, ఏం కోల్పోతుంది, తనకి ఏం కావాలి లైఫ్లో ఏం కథ అని చెప్పి. ఇది నాట్ ఓన్లీ బెడ్ పైన సాటిస్ఫాక్షన్ కథ ముచ్చట దాంతో కోసమే కాదు, నార్మల్గా మీరు తనతో టైం స్పెండ్ చేయకుండా తనకు టైం ఇచ్చి మాట్లాడడం చేయడం అట్లాంటివి చెప్పినా కూడా వేరేవాడు అది తీసుకొని, వేరేవాడు ఆ ఛాన్స్ తీసుకొని దాన్ని తీసుకొని టైం ఇవ్వడం, ఫ్రెండ్లీగా మాట్లాడడం, జర నవ్వుపించుడు చేసుడు, కొంచెం టైం స్పెండ్ చేసుడు, అవి చేసుడు, అట్లా చేసి కూడా ఇట్లా అయ్యే అవకాశం, ఇట్లా ఛాన్సులు ఉన్నాయి. సో అందుకని చెప్పి కొంచెం టైం స్పెండ్ చేయరి, మాట్లాడరు మంచిగా, మంచిగా ఉండరు, మీరు కూడా గట్టిగా ఉండరు, బోసడికే మంచిగా డైట్ మెయింటైన్ చేసుకోరు, మంచిగా తినరు, మంచిగా వర్కౌట్ చేయరు, గట్టిగా ఉండరు, గట్టిగా సంసారం చేయరు, మోగన్ లెక్క బతుకురి జర ఉండరు. ఆ మందు తాగుడు, సిగరెట్ తాగుడు, అదంతా చేసుకుంటా పోతే తమ్ముడు లేవకుండా అవుతాడు ముంగడ, అర్థమవుతుందా, వాడిని బంద్ చేసుకోరు పోయి. ఎప్పుడో ఒకసారి అరే అమ్మ మంచి ఒకేషన్ వచ్చిందా, ఇవాళ మొత్తం చిల్ అయిపోదామరా, మొత్తం బిందాసుకుందామరా అన్నప్పుడు ఏదో ఒక దాయినమా ఎంజాయ్ చేసినామా చాలు బస్, అంతే రోజు ఏంద్రా రోజు
రోజు రోజు అవుతుంది దాని మజా ఏం అర్థమవుతారా మీకు? ఎప్పుడో ఒకసారి తాగితే మజా, దాని మజా అయిందని అర్థమవుతుంది. రోజు రోజు అవుతుంటే ఏం అర్థమవుతుంది రా మీకు? అండ్ అమ్మాయిలు ఆడవాళ్ళు మీకు కూడా, సో ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఎందుకంటే సో ఆ 5 నిమిషాల సుఖం కంటే ఆ ప్రేమ, ప్రేమ చాలా గొప్పది. సో ఆ ప్రేమని ఆ రిలేషన్ని మీరు కూడా మీకు ఇప్పుడు అర్థం కాదు మీకు, ఒకవేళ మీరు దొరకకుండా ఎన్నిసార్లు చేసినా ఎన్ని రోజులు చేసినా కూడా మీకు బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి తెలిసిన తర్వాత దొరికిన తర్వాత మీరు రియలైజ్ అవుతారు కదా, చాలా అంటే చాలా ఘోరంగా దెబ్బతింటారు. మీకు బతకాలనిపించదు అసలు, లిటరల్లీ బతకాలనిపించదు. సో ప్లీజ్ అండ్ ప్లీజ్ దయచేసి ఇట్లాంటివి చేయకుర్రి, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకుర్రి. అండ్ బోసుడికే మీరు కూడా మొగోళ్ళు ఎవరైతే ఇట్లాంటి ఛాన్స్ల కోసం చూసుకుంటారో ఆ అవతల వాడిని, వాడు కూడా ఒకసారి మొగోడే రేపన్నా నీ పిల్లలు కూడా ఇట్లనే కావచ్చు. సో ఏమంటారు అదొక ఏమైనా ఇంకితం, ఒక ఇంకితమేనా ఆ ఇంకితము భక్షకలు ఏదో ఒకటి కొంచెం ముంచుకోరి. అర్థమవుతుందా? ఒకవేళ ఇట్లాంటివి వచ్చి ఇట్లా నీకు వచ్చినా కూడా చెప్పురి అమ్మ ఇది తప్పు, ఈ కథ కాదు, ఈ కారకానా కాదు అని చెప్పి చెప్పి అది చేయరు తప్ప ఆ వచ్చింది కదా మోకాచలో ఫైదా ఉండేస్తామని చెప్పి అట్లా చేయకురి ప్లీజ్. యా సో అంతే అనమాట ఇవాళ వీడియో. సో ఇది చెప్పనీకనే నేను ఇప్పుడు ఇప్పుడు నాకు అసలు ఇది ఈ లిటరల్ చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, అసలు ఈ థాటే లేదు నాకు ఇట్లా ఇట్లాంటి ఒక వీడియో తీసాం ఇచ్చేద్దాం థాటే లేదు. జస్ట్ నాకు ఇంతకైనా ఆ సీన్ అది చూసి అది చేసే లేదు, దీని గురించి మాట్లాడాలి మనము, చేయాలి కొంచెం అన్న ఒకరన్నా ఇద్దరన్నా మాడతారు. సో అది ఇది అనుకొని చేద్దామని చెప్పి కొంచెం చేసాను. ఇంకొకటి ఇంకొకటి ఏంద్రా అంటే ఇంకొక విషయం ఏంద్రా అంటే సో ప్లీజ్ గర్ల్స్ ప్లీజ్ కొంచెం ఏమంటారు కొంచెం ఎడ్యుకేటెడ్ లెక్క ఆలోచించారు. ఈ మీరు ఈ ఈ పాన్ ఇదంతా చూస్తారు చూసినా అదంతా నిజం కాదు భయ్, మిమ్మల్ని చూతే పని ఇస్తారు నిజం కాదు. అరే సైజ్ డజంట్ మ్యాటర్ అని ఆయన టర్రీ, సైజ్ డజంట్ మ్యాటర్ ఎవచ్చు ఇగో చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే. సో నేను అసలు ఏం ఆడుతున్నా నాకు అర్థమవుతుంది, కాకపోతే ఫిర్ బిచ్ యావరేజ్ సైజు 5 to 6 inches, 5 to 6 inches అనేది మంచి సైజు, యావరేజ్ సైజు. సో 5 to 6 inches మస్తు అయిపోతుంది. అంతకంటే ఇసుకు నీడ పెట్టుకుంటారు ఏం చేస్తారు అది మ్యాటర్ కాదు అది. అరే ప్రే అరే ఎంత సైజు ఉన్నా ఏమున్నా కూడా మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ లేనిది, ఆ కనెక్షన్ లేనిది, ఎంత చేసుకున్నా ఏం మజా వస్తారా మీరు నాకు అర్థం కాదు. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ లవ్, ఒకరి మీద ఒకరికున్న ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ అదే మ్యాటర్ అవుతుంది అక్కడ, ఇంకేమీ కాదు. ఎంత పెద్దగా ఉంది, ఎంత ఉంది, ఏం కథ, ఎంతసేపు చేసారు, ఎంత పెద్దగా ఉన్నది అది ముచ్చట కాదు అక్కడ. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ లవ్. అర్థమవుతుందా? ప్రేమ అది ఒక్కటే మ్యాటర్ అక్కడ, ఇంకేది మ్యాటర్ కాదు. సో ప్లీజ్ అర్థం చేసుకోరు, కొంచెం మెజిగా చదువుకున్నారు కదా భయ్, ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? ఇలా నేను వీడియోలలో కూడా చూస్తున్నా, ఇప్పుడు ఈ మైకులు పట్టుకొని పాడకాలు కలిపి అడుగుతారు కదా ఇట్ సైజ్ మ్యాటర్స్ అంటే అది అంటారు మంచిగా, ఇస్ మ్యాటర్స్, గంటలు గంటలు వేయాలి, ఇంత పొడవు ఉండాలి, 7-8 inches ఉండాలి అన్నీ రండి బాస్ కథలు ఇవి. మీకు అట్లాంటిది ఉందనుకోరు, మీరు పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకోకూరు, పెళ్లి చేసుకొని మొడ కొట్టుకోకూరు మొబైల్ జీవితాల్లో చెప్తున్నానా, చేసుకోకూరి ఫస్ట్ అని అడుగురి. పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకునే ముందు అని అడుగురు, ఏముంది నీది ఎంత పొడుగు ఉంది, నాకు ఇంత పొడుగు ఉంటేనే నాకు మంచిగా ఉంటుంది, లేకపోతే కాదు అని చెప్పి అని అడిగి అని అంత పొడుగు ఉందా అంటేనే పోయి కొని, లేకపోతే ఒక రండి కాను ఓపెన్ చేసుకొని సంకనాపురం మీరు అది వేరే విషయం కానీ. సో మంచి కొంత సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, నాలాంటి వాళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, ఇంకెవరైతే ఉన్నారో, జర మాకు ఈ ఎమోషన్స్, రిలేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మేము వీటి కోసం జాన్ తీసుకుంటాం, జాన్ కూడా ఇస్తాం, జాన్ దేనికి కూడా ఇంకపోము, జాన్ ఏని కూడా ఇంకపోము, బేసికల్గా చెప్తారు. ఇప్పుడు నా రేపనాడు నా పిల్లం అనేది ఇట్లా ఇట్లా ఏమన్నా లెక్కలు చేసింది అనుకో, అట్లాంటి లెక్కల వరకు నేను తీసుకోని అట్లా లెక్కలు చేయదు. కాకపోతే ఒకవేళ ఇట్లాంటి లెక్కలు చేసింది అనుకో, సీదా నిలుగున చీరిత, నిలుగున చీరి పడది ఇంకా. సో అట్లనమాట, కొంచెం సెన్సిటివ్ ఉంటారు నా లాంటి వాళ్ళు. సో మా లాంటి సెన్సిటివ్తో చేతి పడ్డారు అనుకోను మేము ఇట్లాంటి పనులు అయితే. సో అందుకని చెప్పి డబ్బాలు చేయకుర్రి, మంచిగా ఉండుర్రి, నిమ్మలంగా ఉండుర్రి, హ్యాపీగా ఉండుర్రి, మంచిగా చూసుకోరి, ఫ్యామిలీ మంచిగా చూసుకోరి, పిల్లలు మంచిగా చూసుకోరి, దట్స్ ఇట్. అండ్ ఒక అంటే లైక్ ఎవరికి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకొకటి ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను, మేకింగ్ లవ్ కొన్ని నిమిషం నేనేం వేయడం, మీకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తలేను, ఎడ్యుకేషన్ ఇస్తలేను, కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తున్నా ఒకటి నోరి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాగ్రత్తగా ఉండు. ఏంద్రా అంటే మీరు వెన్ యు ఆర్ మేకింగ్ లవ్, వెన్ యు ఆర్ మేకింగ్ లవ్ పర్సన్, ఫీమేల్ పర్సన్కి మెయిల్ మెయిల్ని సాటిస్ఫై చేయాలి అన్న మోటోతో ఉండాలి, అండ్ మెయిల్కి ఫీమేల్ని సాటిస్ఫై చేయాలి అన్న మోటోతో ఉండాలి. సో
ఒక లవ్ మేకింగ్ అనేది ఇద్దరు సాటిస్ఫై అయితేనే అది ఒక కంప్లీట్ లవ్ మేకింగ్. ఒకడు సాటిస్ఫై ఒకటి సాటిస్ఫై కాకపోతే అది కాదు ముచ్చట. సో ఇవన్ సుఖం చూసుకొని పక్కకి వెళ్ళిపోవడం అని అంటే ఇట్లా వీళ్ళు పక్క పక్కకు దగ్గర పోయి ఇట్లా ఏ సుఖాలు చూసుకుంటారు అనమాట. సో అట్లాంటి పనులు చేయకూరి, మంచిగా సంసారం చేయరి, మంచిగా ఉండరి, మంచిగా బతుకురి, బస్ అంతే. సో మొత్తం పచ్చి అయిపోయింది నాకు చెంప చెంపలు వచ్చి. అంతే అంటే వీడియో. సో హోప్ యూ లర్న్ సంథింగ్ అండ్ హోప్ యూ రియలైజ్ సంథింగ్. హోప్ యూ ఏదో ఒకటి మంచిగా ఏదో నేర్చుకున్నారనో ఏదో అర్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో అంతే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, మళ్ళీ బాయ్ వింటా.